ఈరోజు 2019 నుంచి ఈ 2023 వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడనటువంటి పెద్ద సంస్థలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు వారి తాలూకు కార్యకలాపాలు ఈ ప్రాంతంలో చేయడానికి అడుగులు వేస్తా ఉన్నారు అన్నటువంటి దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు మొన్న సంస్థకృతం ఆదిత్య బిర్లా గ్రూప్ కి సంబంధించి గాని ఈ రోజు గోద్రేజ్ సంస్థకి సంబంధించి గాని లేదా మన సెంచరీ ప్లైవుడ్ కి సంబంధించి బజాంకాలు వాళ్ళు బద్వేల్లో స్థాపిస్తున్నటువంటి ప్లైవుడ్ సంస్థలు గాని లేదా అంతర్జాతీయ సంస్థల లాంటి యోకోహోమా టైర్స్ కంపెనీ మీ అందరికి తెలుసు రాష్ట్రంలోనే అతిపెద్ద టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 120 దేశాలకి సప్లై చేసేటువంటి దానికి ఈరోజు అచ్యుతాపురం విశాఖపట్నంలో అచ్యుతాపురం కేంద్రంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థలు గాని ఎలక్ట్రానిక్ రంగంలో తిరుపతి ప్రాంతాల్లో టీసీఎల్ లాంటి సంస్థలు గాని ఫాక్స్ లింక్స్ గాని లేదా డిక్సన్ లాంటి సంస్థలు గాని ఇవన్నీ కూడా వారి స్థాయిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేపడుతున్నటువంటి సంస్థలు గాని ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖపట్నం వేదికగా వారి తాలూకు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నటువంటి సందర్భాలు గాని ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఒక నెగిటివ్ ప్రొపగాండాని ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయో అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఏవో సంస్థలు వెళ్ళిపోతున్నట్టు, పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు అన్నట్టు, ఈరోజు ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని, నెగిటివ్ బ్రాండింగ్ని రాష్ట్రానికి సంబంధించి చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఎల్లో మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమలు అంటే ఈరోజు నిజంగా ఏ సుజనా చౌదరి లాంటి వాడు, లేకపోతే ఏ సీఎం రమేషో ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు పెడతాం మేము చేస్తామంటే డెఫినెట్గా మేము స్వాగతించాం. ఎందుకంటే కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలని, రాజకీయ పరమైనటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఏ రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారు, ఇవన్నిటి మధ్యలో కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు వాస్తవానికి సరే మిగిలిన వాళ్ళు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థలు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతూ ఉన్నారు. ఆయన సొంత సంస్థ, ఆయన సొంత పరిశ్రమలు. గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఏ రకంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇక్కడ సరైనటువంటి వాతావరణం లేదో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. కేవలం ప్రభుత్వం మనం అధికారంలో లేము, మన పార్టీ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంలో లేదు, మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎదుటి రాజకీయ పార్టీతో పోరాటం చేయడం మానేసి రాష్ట్రాన్ని పరంగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని, రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి కూడా వెనకాడినటువంటి ఈ ప్రతిపక్షాన్ని, ఒక పక్క ఎల్లో మీడియాని వీళ్ళందరినీ చూస్తే జాలేస్తా ఉంది. మీరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండ్ని చూసి, రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలను చూసి, ఈరోజు రాష్ట్రంలో రానటువంటి కాలంలో అభివృద్ధి చెందబోతున్నటువంటి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, పెద్ద ఎత్తున 50,000 ఎకరాల ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు, ఇవన్నీ అభివృద్ధి చెందేటువంటి క్రమంలో తప్పకుండా రాష్ట్రం ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 స్థానంలో, లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్లో మనం మొదటి స్థానంలో, లేదా గడిచినటువంటి సంవత్సరం దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి పరిశ్రమలు ఆకర్షించేటువంటి దాంట్లో 2022 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 2022లో వచ్చినటువంటి పెట్టుబడుల్లో, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడుల్లో 18% కేవలం ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది, మొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కనబడవు. ఈరోజు ఆయన ఒక పక్క నుంచి మాట్లాడతాడు, ఆయన దత్తపుత్రుడు ఒక పక్క నుంచి మాట్లాడతాడు. నిన్న మొన్న మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిశ్రమల గురించి మాట్లాడుతూ, ఇక్కడ పారిశ్రామిక విధానం గురించి, పారిశ్రామిక అభివృద్ధి గురించి ఆయన మాట్లాడతాడు. ఏ 2014 నుంచి 2019 మధ్యలో మీకు పారిశ్రామిక విధానాలు ఏ రకంగా పరిశ్రమల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? మళ్ళీ నిన్న పెద్ద ఇంటర్వ్యూలు రెండు ప్రధానమైనటువంటి పత్రికల్లో, మళ్ళీ ఒకే రోజు రెండు పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాప్ట్గా దత్తపుత్రుడు అనేటువంటి పేరు ఎంత యాప్ట్గా పెట్టారంటే, బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత బాగా పెట్టుండడు.
అంత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారికి దత్తపుత్రుడు అనేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం ఆయన చేసినటువంటి పనులకి ఆయన ఆయన మనం పెట్టినటువంటి పేరుకి సరిగ్గా మ్యాచ్ అయ్యేటువంటి విధంగా పంపించేద్దాం. ఏం పెట్టారు నిన్న హెడ్డింగ్స్? జగనన్నను జగన్ను పంపించేద్దాం. ఎక్కడ పంపించేస్తారు? మేము గడిచినటువంటి 4 సంవత్సరాలుగా కానీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం నుంచి కానీ అంతకు ముందు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీ పార్ట్నరు మీ తండ్రి ఇద్దరు కలిసి వెళ్ళి హైదరాబాద్లో దాక్కుంటారే, మిమ్మల్ని కదా పంపించేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్కి. గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఉన్నది ఎన్ని రోజులు చెప్పమనండి? అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పమనండి. ఇక్కడ ఏం జరుగుతుందో అనేటువంటిది మనకు కళ్ళ కనబడదు. మనం ఆయన ఇంటికి వెళ్తాం, సీట్లు బేరం ఆడుకుంటాం, ప్యాకేజ్ బేరం ఆడుకుంటాం. సరే, ఆ సీట్ల విషయం ప్యాకేజ్ విషయం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైలాగులకు వచ్చింది, ఏం మాట్లాడాలనేటువంటిది స్క్రిప్ట్ రాసిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన వచ్చి మాట్లాడతాడు, ఒకరోజేమో ఎమ్మెల్యేని చేయమంటాడు, మరుసటి రోజేమో ముఖ్యమంత్రిని చేయమంటాడు, నిన్న ఏకంగా ఈసారి మనం గెలవని చెప్పని అంటాడు, గెలవని దానికి ఈసారి గెలవకపోయినా మీకోసం పోరాటం చేస్తానంటాడు. నువ్వు గెలవడం కాదు, నిన్ను గెలిపించారు ప్రజలు. మళ్ళీ సింపతి కోసం నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నాకు ప్రాణహాని ఉందనేటువంటి మాట మాట్లాడతారు. ఎవరి వల్ల ఉంటుంది నీకు ప్రాణహాని ఉంటే? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ప్రాణహాని అంటూ ఉంటే అది చంద్రబాబు నాయుడు వల్లే ఉంటుంది. ఏది నా సినిమాలు చూస్తున్నారు, నా డ్యాన్సులు, నా ఫైట్లు చూసి గెంతున్నారనుకుంటే చూడడానికి నేను చూడడానికి వస్తారు. రేపు ఓట్లు మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారనేటువంటిది ఆ లాజిక్ నీకు కూడా తెలుసు. మేము చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, ఈ రాష్ట్రంలో పేదవాడికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మళ్ళీ తిరిగి 2024లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది.